వివేక చూడమణి అధ్యాస నశించే మార్గము స్వాత్మన్వేవ సదా స్థిత్వ మనోనశ్యతి యోగిన వాసనా క్షయశ్చాత నయం కురు తన మనస్సును పరమాత్మలో లీనం చేయడమనేదే ఆత్మానుసంధానం ఇదే అనునస్కయోగం నిరంతరం మనసు ఆత్మలో లగ్నమై ఉంటే ఆ మనసు నశిస్తుంది సుశిక్తిలో మోస్తరుగానే అయితే అక్కడ అజ్ఞానం ఉంటుంది ఇక్కడ ఉండదు సోహం భావంతో దృఢంగా ఉంటే అధ్యాసకు ఆస్కారమే లేదు నీవు కూడా చక్కగా ఆత్మలో స్థిరపడిపోయి అధ్యాసను నివారించుకో తమోద్వాభ్యాం రజహసత్వాత్ సత్వం శుద్ధేన నశ్యతి సావనయం కురు తమోగుణం గుణాలు రెండిటి చేత నశిస్తుంది రజోగుణం సత్వగుణం చేత నశిస్తుంది కనుక నీవు సత్వ సత్వగుణం మీదనే ఆధారపడి అధ్యాసను తొలగించుకో వాసనలు ప్రతి మనిషిలోనూ మూడు రకాలుగా ఉంటాయి తమో వాసనలు రజోవాసనలు సత్వవాసనలు ఈ వాసనలన్నీ నశిస్తేనే ఆత్మానుభవం కలుగుతుంది ఇవి పోవటం ఎలా నిద్రాబద్ధకాలు తమోగుణాలు రజోధర్మాలైన ఆటలు వ్యాయామాలు మొదలైన వాటి చేత సత్వగుణ ధర్మాలైన కావ్య వినోద గానాది కళల చేత పోటం లోకంలో చూస్తున్నాము ఏ మారకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తుండడం రజోగుణ ధర్మం ఇది సత్వధర్మ ఇది సత్వధర్మమైన ఉపన ఉపసనాదుల వల్ల తగ్గిపోతున్నది అసత్వగుణమో వేదాంత శ్రమణ మనన నిధిధ్యాసల వల్ల నశిస్తుంది కనుక సత్వగుణాన్ని ఆశ్రయిస్తే క్రమంగా అధ్యాస తొలగిపోతుంది ప్రారబ్ధం పుష్యతినపు నిర్మలః ధైర్య మూలంబ్య యత్నేన స్వాద్వా కురు ప్రారబ్ధమే ఈ శరీరాన్ని పోషిస్తున్నదనే నమ్మకంతో నిశ్చలంగా ఉండు ప్రారబ్ధం నశించేదాకా నశించిందాక ఏమి చేసినా ఈ శరీరం పోదు కనుక ధైర్యం తెచ్చుకొని ప్రయత్నపూర్వకంగా అధ్యాసను అంతరింపచేసుకో అనేది పూర్వజన్మ కర్మల వల్ల ఏర్పడి ఈ జన్మకు కారణమైంది ఆ ప్రారబ్ధమున్నంత వరకు ఈ శరీరాన్ని సముద్రంలోకి నెట్టిన ఎదురు ఇది వస్తుంది ఇది నిశ్చయంగా తెలుసుకుంటే ఆహార భయం ఉండదు చావు భయం ఉండదు అన్నం నీళ్లు లేకున్నా ఈ దేహం ఈ దేహం బ్రతికి తీరుతుంది ప్రారంధమంతా నశించిందాక చావదు కనుక భగవంతుడి మీద భారం వేసి హాయిగా ఉంటూ అధ్యాసను పోగొట్టుకో అని బోధిస్తున్నాడు సద్గురుమూర్తి నాహం జీవ పరం బ్రహ్మే ద్యతద్వావృత్తి పూర్వకం వాసన వేగత ప్రాప్త స్వాధ్యాసావయంకురు ఈ శరీరంలోనూ మనసులోను బుద్ధిలోనూ పరిమితమై ఉండే జీవుడను నేనెంతమాత్రం కాను సర్వవ్యాపకంగా ఉండే ఆ పరమాత్మనే నేను అని నేను అనే భావం బాగా స్థిరపరచుకొని అనాత్మ వస్తువుల మీద వ్యామోహాన్ని విడిచిపెట్టు పూర్వవాసనల వల్ల ఏర్పడి ఉంటే అధ్యాసను పూర్తిగా విసర్జించు శ్రుత్యా భూత్య జ్ఞావా సర్వాత్మ ఆత్మన క్వచిదాభానత ప్రాప్త స్వాధ్యా కురు ఉపనిషత్తులు చదివి అర్థం చేసుకున్నందువల్ల తెలివిగా ఆలోచించి తర్కించినందువల్ల స్వయంగా ఆర్జించిన అనుభవం వల్ల నీలోని ఆత్మయే అందరిలోనూ ఆత్మానే సంగతి గట్టిగా గ్రహించు ఏ జన్మల నుంచో ఎందాక ఏర్పడి ఉంటే అధ్యాస ఏ కొంచెం మనసులో మెదలిన వెంటనే విసర్జించు అన్నాదాన విసర్గాభ్య మేషన్నాక్తి క్రియామునేహే తదేక నిష్టయా నిత్యం సావనయం కురు అన్నం తినటంలో కానీ మలమూత్రాలు విసర్జించటంలో కానీ యోగికి ఎలాంటి ప్రమేయము ఉండదు అక్రియలు సతడెంత మాత్రం పట్టించుకోడు కాబట్టి నీవు కూడా నిరంతరం ఆత్మనిష్టలో ఉండి అధ్యాసను త్రోసి రాజును చెయ్యి తత్వమస్యాద్ది వ్యాఖ్యోధ బ్రహ్మాత్మత్వ బోధత బ్రాహ్మణ్యాత్మత్వ దాధ్యాయ స్వాధ్యాసామనయం కురు తత్వమస్యాది మహాకావ్యాలు గురుముఖంగా విన్నావు కదా తనలోని ఆత్మే సకల విశ్వంలోనూ వ్యాపించి ఉండే పరమాత్మ పెండాండంలో ఉండేదే బ్రహ్మాండంలోనూ ఉండేది అంటూ ఉపనిషత్తులు కూడా మహావాక్యాల ద్వారా బోధిస్తున్నాయి కదా బ్రహ్మమందే ప్రత్యేగాత్మ స్థిరంగా ఏకం కావటానికై అధ్యాసను పూర్తిగా విడిచిపెట్టు అహం భావాస్య దేహేస్మిన్ నిశ్శేష విలయావది సావధాన యుక్తాత్మ స్వాధ్యాయ సావనయం కురు జడమైన ఈ స్థూల శరీరంలో నేననే అహంభావం ఆక్రమించుకుని అంతా నాదేనని మమకారంతో అజ్ఞాన భారాన్ని మోస్తున్నది ఏ కొంచెం కూడా అహంభావం లేకుండా నశించేంతవరకు అధ్యాస తొలగడం వల్ల అధ్యాస తొలగడం కళ్ళ దేహాత్మ భ్రాంతే బ్రహ్మాత్మ బుద్ధికి ప్రతిబంధకం కాబట్టి సావధానంగా యుక్తులతో తర్క వితర్కాలు చేసి అధ్యాస నెట్లైనా నిశ్శేషంగా తొలగించుకో గీత ఏమంటుంది శనై శనైరుపరమే గ్రహీతయ ఆత్మ ఆత్మసంస్థం మన కృత్వ నకించిదపి చిందయేత్ ధైర్యం అవలంబించి బుద్ధి చేత మెల్లమెల్లగా మనసును బుజ్జగించి ఉపరతిలో దించి ఆత్మలో చొప్పించి ఏమాత్రం చింత లేకుండా ఉండమని బోధిస్తుంది అలా చేసి అధ్యాసను నిర్మూలించు ప్రతీతిర్జీవ జగతో స్వప్నవద్భాతి యావత తవన్ నిరంతరం విద్వన్ స్వాధ్యాయ సావనయం కురు స్వప్నంలో వలనైనా నీకెంతవరకు జీవులు ప్రపంచము కానవస్తుంటాయో అంతవరకు ఓ ఈ విద్వాంసుడ నీవు నీ అధ్యాసను విధిగా తొలగించుకుంటూ ఉండవలసిందే సుమా భారతదేశంలో రెండు తగ రెండు తెగల యోగులున్నారు ప్రపంచంతో అవసరం లేకుండా ఎల్లప్పుడూ ధ్యానంలోనే జీవైక్య సంధానంలోనే ఉండేవాళ్ళు సమర్థ రామదాసు శ్రీరామకృష్ణ పరమహంస రమణ మహర్షి మొదలైన మహాత్ములు ఇంకో తెగవాళ్ళు రాజయోగులు వాళ్ళు సంఘంలో కలిసిమెలిసి జీవిస్తూ నిత్యానందంలో మునిగి తేలుతుంటారు శ్రీకృష్ణుడు జనక మహారాజు మొదలైన వాళ్ళు ఇరు తెగల తెగలవాళ్లను లోకం పూజించి గౌరవిస్తూనే ఉంటుంది నిద్రాయా లోకవత్తాయా శబ్దాదేరపి విస్మృతే క్వచిన్నవసరం దత్వా చింతాయాత్మని నిద్ర చేత కానీ లోకవార్తల చేత కానీ విషయాదుల చేత కానీ ఆత్మను కొంచెమైనా మరచిపోవటానికి అవకాశం ఇవ్వకుండా మనం మనసులో నిరంతరం ఆత్మనే భావించు సాధకుడికి సాధనకెన్నో బంగాలు ధ్యానంలో నిద్ర ముంచుకు వస్తుంది మౌనంగా ఉండినప్పుడు వార్త వార్తలు అదే పనిగా రేడియోలోనూ టెలివిజన్లోనూ వినిపిస్తుంటాయి ఆకర్షణీయంగా చుట్టూ భార్యాబిడ్డలు రూప రసగంధాలు ఇంటి వ్యవహారాలు బంధువుల రాకపోకలు ఆత్మను మరిచిపోవడానికి కారణాలవుతాయి అలాంటి అవకాశం లేసం కూడా ఇవ్వద్దంటున్నాడు గురుదేవుడు మాతా పిత్రోత్మరో భూతం మలమాంసమయం వపుహు త్యక్వ చండాలవత్ దూరం బ్రహ్మీభూయకృతి భవ ఈ స్థూల శరీరం తల్లిదండ్రుల శుక్రకోణితాలనే మురికి వల్ల పుట్టింది మలమూత్రాలతోనూ రక్త మాంసాదులతోనూ నిండింది ఇలాంటి ఈ దేహాన్ని అభిమానించక ఒక అంటరాడివాడిని చూసినట్టుగా అసహ్యించుకుని నీ శరీరాన్నివి నువ్వు కావని కేవలం బ్రహ్మానవని బ్రహ్మానివని శ్లాఘించు భావించు ఘటాకాశం మహాకాశ ఇవాత్మానం పరాత్మని విలాప్యాఖండ భావేన తూష్ణీం భవ సదామునే అంతవంతమైన జీవుడి అనంతమైన బ్రహ్మంలో చేసి ఘటాకాశం మహాకాశంలో కలిసినట్లుగా జీవబ్రహ్మల ఏకత్వాన్ని ధ్యానమూలకంగా నిరంతరం సాధిస్తూ హాయిగా మౌనంగా ఉండు ఘటాకాశ మహాకాశాల దృష్ట్యాంతం వేదాంతంలో విరివిగా వచ్చేదే కుండలోని ఆకాశం అది పగిలిపోతే మహాకాశంలో కలుస్తుంది మనమంతా నిజానికి ఆకాశంలోనే తిరుగుతున్నాం భూమిని ఆకాశం కౌగిలించుకుని ఉంది కదా మన చుట్టూ ఆకాశం ఉండబట్టే మన మాటలు ఇతరులకు ఇతరుల మాటలు మనకు వినిపిస్తున్నాయి ఇదం ధ్యాన పృథివీ సత్యమస్తు పితర్ మాతర్ ఈ ఆకాశము భూమి నిజానికి తండ్రి తల్లి అని హెచ్చరిస్తుంది సంధ్యావందన మంత్రం ఎందుకని ఆకాశం సహకరిస్తేనే భూమి భూమి మనకు పంటలు మొదలైన విస్తుంది అంతేనా భూమిలో బంగారు మొదలైన లోహాలు దొరుకుతాయి అసలు మన శరీరాలే మట్టి శరీరాలు అంతులేని ఆకాశమే మన ప్రపంచమంతటా ఒకనొక ఆవరణంలో చుట్టూ గోడలు కట్టుకుని ఇది మా ఇల్లు అంటున్నాము ఈ ఆ గోడలు తొలగి చూస్తే ఉండేది ఆకాశమే కదా ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నాయి అయితే వేటిని ఆకాశం అంటటం లేదు అలాగే ప్రతి ప్రాణిలోనూ ఆత్మే ఉంది చుట్టూ ఆత్మే ఉంది అది దేన్ని అంటడం లేదు అంటదు గాలినే చూడలేని వాళ్ళం ఆకాశాన్ని చూడలేని వాళ్ళం అంతకంటే సూక్ష్మమైన ఆత్మను చూడగలుగుతామా ఇంకో మాట ఆకాశం అనేది వెలుపలే కాదు లోపల కూడా వ్యాపించే ఉంది ధ్యానం చేయగా చేయగా మనసు నిర్మలమైతే లోపలి ఆకాశం ప్రత్యక్షమవుతుంది దాన్ని దహరాశకం అంటారు అందులో సమస్త ప్రపంచాన్ని మనం చూడవచ్చు సూర్య చంద్ర నక్షత్రాలు కూడా దర్శనమియ్యగలవు కండ్లు మూసుకుని మౌనంగా కూర్చోగలిగితే నీ దృష్టి ప్రపంచమంతా వ్యాపించగలదు పూర్వం మన మహర్షులలాగా చూచే అన్ని సంగతులు వివరించినారు స్వప్రకాశం అధిష్టానం సదాత్మన బ్రహ్మాండమపి పిండాండం త్యజాం మలబాండవత్ ఈ దృశ్య ప్రపంచపు వస్తువులన్నింటికీ ఆధారమై స్వయం ప్రకాశమానమైన బ్రహ్మానివే నీవై ఈ బ్రహ్మాండాన్ని పిండాండాన్ని మలపు కుండల వంటి మలపు కుండల వంటివిగా తిరస్కరించు ఆత్మ చైతన్యం వల్లనే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నిలిచి పనిచేస్తున్నాయి అంటే పంచకోశాదులన్నీ ఆత్మ మీదనే ఆధారపడి ఉన్నాయి అందువల్ల ఆత్మ అన్నింటికీ పునాది స్వయం ప్రకాశమై కాంతులు విరజిమ్ముతుంది సృష్టిని పిండాండమని సమిష్టిని బ్రహ్మాండమని అంటారు రెండు అనాత్మలే కనుక వాటిని తిరస్కరించు వ్యష్టిని పిండాండమని సమష్టిని బ్రహ్మాండమని అంటారు రెండు అనాత్మలే కనుక వాటిని తిరస్కరించు చిదాత్మని సదానందే దేహారూఢ మహందీయం నివేశ్య లింగముత్సజ్య కేవలోభవ సర్వదా ఇంతవరకు దేహం మీద స్థిరపడిన నేను నేననే గుర్తింపునిప్పుడు ఆత్మకు మళ్ళించు ఉనికి జ్ఞానము నిత్యానందము అంటే సచ్చిదానందాత్మకమైన పరబ్రహ్మంలోని ఆ గుర్తింపుకు చొప్పించి ఇంకా శరీరంతోనూ నిరభిమానంగానే ఉండు ఇలా రెండు దేహాలను నిరసించి సంపూర్ణ బ్రహ్మస్వరూపుడవై తరించు లింగముత్సజ్య శరీరానికే లింగ శరీరం అని కూడా పేరు ఇంతకు అంతఃకరణమే కదా సూక్ష్మ శరీరం సోహం భావంతో ధ్యానిస్తే అన్ని వృత్తులు మాని పరమాత్మాకారాన్ని ధరిస్తుంది ఇదే లింగ శరీరం భంగపాటు ఇదే జీవన్ముక్త స్థితి కూడా ఎత్రైష జగదాభాసో దర్పణాంతఃపురం యథ తద్బ్రహ్మామి మితిజ్ఞాత్వ కృతకృత్యో భవిష్యసి అద్దంలో బింబించే అంతఃపురం లేక పురం మోస్తరుగా సూక్ష్మమైన పరబ్రహ్మంలో మహత్తైన బ్రహ్మాండమంతా బింబిస్తున్నది అభాసగా అంటే అద్దంలోని ప్రతిబింబమే చూడు కుడిపక్క ఎడమపక్కగా ఎడమపక్క కుడిపక్కగా కనపడడం లేదు నీ ఉత్తరానికి తిరిగితే ఆ నీ బింబం దక్షిణానికి తిరుగుతుంది నీ వెటు చూస్తే అది అటు చూస్తుంది అదే అభాస బ్రహ్మానికి ప్రతిబింబమైన బ్రహ్మాండానికి ఎంత భేదం ఆత్మ సూక్ష్మము విశ్వం స్థూలము నీ వారసు నీ వారశోకత్వాన్ని పీతాభాస్వయ్య నోపమ తస్వా శిఖయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత వరిముళ్ళు వాసిగా బుద్ధి అణువై జ్యోతిస్ స్వరూప సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నది దాని కొస మధ్యలో ఉన్నాడా ఉన్నాడా పరమాత్మ అంటుంది శృతి అంత సూక్ష్మమైన పరమాత్మ ఈ బ్రహ్మాండాన్నంతా తనలో ఇమిడ్చుకుంటున్నది ఎంత ఆశ్చర్యం అజ్ఞానం చేత జగత్తు ఉన్నట్టుగా తోస్తుంది అద్దంలో పట్టణం లేనట్టే పరమాత్మలో ప్రపంచం కూడా లేదు పరమాత్మ బ్రహ్మాండానికి అధిష్టానం అధిష్టాన పరబ్రహ్మాన్నే నేను అనే జ్ఞానం కలిగితే దృశ్య ప్రపంచం పటాపంచలైపోతుందిగా ఈ ఈ అప ఈ అపరక్ష జ్ఞానం చేత నీవు కృతార్థుడవని గురువు శిష్యుడని దీవిస్తున్నాడు యత్స్యభూతం నిజరూప మరూప మక్రియం తదేత్యత్ మిద్యావపురు రుతృతి జేత సలు శైలూవశ దేత ద్వేష ముపాక్తమాత్మన ఏది నిత్య సత్యమో ఏది నీ అసలైన ఆది రూపమో ఏది సరిపూర్ణ ఏది పరిపూర్ణ జ్ఞానమో ఏది శాశ్వతానందమో రెండవ వస్తువే లేనిదో ఏది క్రియారూపరహితమో అదే నీవై నటుడు వేషాన్ని విడిచినట్టుగా మిథ్యా శరీరం మీద మమకారాన్ని విడిచిపెట్టు శరీరాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఈ మూడు ఆత్మ మీద అధ్యాసలే నటుడు వేషం వేసినట్టుగా అంతే రాజువేషంలోనో ఆడవేషంలోనో అనుకుందాం అలంకారాలన్నీ విడిచి వేషం తీసేస్తే మామూలు మనిషేగా రాజు కాడు ఆడది కాదు ఆత్మవైన నీవు శరీరమనే ఉపాధిలో ఉండి భ్రాంతి పడుతున్నావు